ఆధునిక దంతవైద్యంలో అందుబాటులోకి వచ్చిన ఇంప్లాంట్స్ టెక్నాలజీ ఎవరికి ఉపయోగకరంగా ఉంటుంది, ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, అలాగే చిగుల నుంచి రక్తం కారకుండా పళ్ళు తొందరగా ఊడిపోవటానికి కారణాలు ఏంటి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పాత డెంటల్ క్లినిక్ నుంచి డాక్టర్ కల్పన గారు. ఈ దంత సమస్యలకు సంబంధించి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 9948567733 ఆర్ 8000 నెంబర్కి కాల్ చేసి మ్యామ్తో మీ సమస్యను చెప్పచ్చు. హలో మ్యామ్. మ్యామ్, ఇప్పుడు చాలా రకాల టూత్పేస్టులు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఏ టూత్పేస్ట్ యూస్ చేస్తే పళ్ళు తెల్లగా వస్తాయి, చిగుళ్ళు బలంగా ఉంటాయి, ఎట్లా తెలుసుకోవాలి? నేను పేస్ట్ అనగానే ఇప్పుడు చాలామంది సైకాలజీ కూడా ఎలా ఉంది అంటే, నోటి సంబంధించిన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కానీ, నోటిని అందంగా ఉంచుకోవడానికి కానీ, నోరు దుర్వాసన లేకుండా ఉండడానికి కానీ మ్యాక్సిమం ప్రతి ఒక్కరూ యూస్ చేసేది రెండే, ఒక టూత్పేస్ట్ ఒక టూత్బ్రష్. ఇవి రెండు ఉంటే చాలు, పొద్దున్న కొంచెం బ్రష్ చేసుకుంటే మన ఆరోగ్యం సరిగా ఉంటుంది అనే అపోహతోనే ప్రతి ఒక్కరు ఉంటున్నారు. అది కేవలం రోజు మనం తిన్న ఆహారాన్ని క్లీన్ చేసుకోవడానికి మాత్రమే ఒక లూబ్రికేటింగ్గా, ఒక లూబ్రికేటింగ్ మీడియాగా ఒక పేస్ట్ ఉపయోగపడుతుంది తప్ప అది ఏ రకంగానే ఉపయోగపడదు. అదే నిజమైతే ఇప్పుడు చాలామంది చూడండి, మనం టీవీలో యాడ్ చూస్తున్నాం, పేస్ట్ వాడగానే చిగుళ్ళలోంచి రక్తం ఆగిపోతుంది, వెంటనే ఈ పేస్ట్ వాడండి అంటారు. నోరు దుర్వాసన పోతుంది, ఈ పేస్ట్ వాడండి అంటారు. పళ్ళు తెల్లగా అయిపోతే ఈ పేస్ట్ వాడండి అంటారు. ఇప్పుడు మనకి నోటి చిగుళ్ళలోంచి రక్తం అనేది జబ్బు వల్ల, ఇన్ఫెక్షన్ వల్ల వస్తే కేవలం ఒక పేస్ట్ వల్ల జబ్బుని ఎలా నయమవుతుంది? చిన్న లాజిక్, ఎవరు ఈ మాత్రం ఆలోచించినా అది రాంగ్గా గైడ్ చేస్తున్నారనే విషయం అర్థమవుతుంది. పళ్ళపైన పాచి పెరిగిపోయి పుట్టుకతో లోపాల వల్ల, ఫ్లోరోసిస్ వల్ల, పళ్ళు తయారీ లోపాల వల్ల పసుపచ్చిగా ఉంటే పేస్ట్ మాడితే పళ్ళు ఎలా తెల్లబడతాయి? అది కూడా కొంచెం లాజిక్గా ఆలోచిస్తే అర్థమవుతుంది. అలా తెల్లగా చేసుకోవాలన్నా, పళ్ళు చిగుళ్ళలోంచి రక్తం లాంటి ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేసుకోవాలన్నా ప్రాపర్గా మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిన వెంటనే అది ఇరాడికేట్ చేసుకోవడానికి, అసలు రాకుండా ఉండడానికి ఏం మార్గాలు ప్రయత్నించాలి అని ప్రయత్నించాలి తప్ప, పేస్ట్ వల్ల కేవలం పళ్ళు తోముకోవడానికి ఉపయోగపడుతుంది, పళ్ళు శుభ్రంగా పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప, పేస్ట్ వల్ల తెల్లగా అవ్వడం కానీ, పేస్ట్ వల్ల నోరు దుర్వాసన ఆగడం కానీ, పేస్ట్ వల్ల చిగుళ్ళ నుంచి రక్తం ఆపడం కానీ, పేస్ట్ వల్ల చిగుళ్ళకు చీమ్ పట్టకుండా ఆపడం కానీ, పేస్ట్ వల్ల సెన్సిటివిటీ తగ్గడం కానీ, ఇలాంటివన్నీ చాలా సిల్లీగా ఉండే విషయాలు. బేసిక్గా ఎవరు కొంచెం ఆలోచించినా, ఎవరు ఇప్పుడు ఇంటర్నెట్ అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది, అందులోకి వెళ్ళి గూగుల్ చేసి చూసినా అది చాలా సిల్లీ విషయం, అది చాలా అబద్ధం, కేవలం మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనే మటు క్లియర్గా అర్థమవుతాయి. సింపుల్గా ఎవరికైనా నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే నాలుగు విషయాలు పాటించాలి. ఒకటి, రెండు పూట్ల తప్పనిసరిగా బ్రష్ చేసుకోవడం. రెండు, పళ్ళ మధ్యన ఇరికిన ఆహారాన్ని పిన్నిస్లు పుల్లలు లాంటివి వాడకుండా డెంటల్ ఫ్లాస్ అనే నయనాల దారంతో క్లీన్ చేసుకోవడం వల్ల పంటి ఆరోగ్యం, చిగుళ్ళ ఆరోగ్యం మెయింటైన్ అవుతుంది. మూడోది, పిప్పి పళ్ళు లాంటివి ఏమైనా జరిగితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం. నోరు పుక్కులిచ్చుకునే మందు రోజుకు ఒక్కసారి వాడడం. ఈ చిన్న బేసిక్ మెయింటెనెన్స్ చేసుకుంటే చాలా వరకు పళ్ళల సమస్యలు, చిగుళ్ళ సమస్యలు లేకుండా ఉంటాయి. రైట్ మేడం, ఒక కాలర్ సిద్ధంగా ఉన్నా చూద్దాం. హైదరాబాద్ నుంచి మధు గారు. హలో. హలో మధు గారు, చెప్పండి మీ ప్రాబ్లం. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ మధు, చెప్పండి. మేడం, నాకు ఏజ్ 31 అండి. ఓకే. నా ప్రాబ్లం ఏంటంటే, నాకు డెంటల్ ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే నాకు కొంచెం పళ్ళ మధ్య గ్యాప్ ఉంది, కొంచెం ఎత్తున్నాయి నాకు లైట్గా. ఓకే. కాకపోతే అది ఏజ్ లో నేను దాన్ని ప్రతిసారి యూస్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చా? 100% చేసుకోవచ్చు మధు. 31 ఇస్ నాట్ ఎ బిగ్ ఏజ్. పైగా ఇప్పుడుండే అడ్వాన్స్డ్ బ్రేసెస్లోని చాలా, అంటే పళ్ళపైన ఎటువంటి డ్యామేజ్ జరగకుండా చాలా ఈజీగా పళ్ళని జరిపే అవకాశం పూర్తిగా ఉంది. రెండోది ఏంటంటే, స్లైట్ గ్యాప్స్, స్లైట్ ప్రొక్లినేషన్ అనేది చాలా మైనర్ ప్రాబ్లం, కేవలం మంత్స్లోనే, 6 to 8 months మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, పెద్ద ఇష్యూ కూడా కాదు. క్లిప్స్ ట్రీట్మెంట్ చేయించుకుంటే మీరు 100% ఎలిజిబుల్, కంఫర్టబుల్గా చేయించుకోండి. హైదరాబాద్లో 26 బ్రాంచెస్ ఉన్నాయి పార్థ డెంటల్కి. సో కంఫర్టబుల్గా ఏదో ఒక బ్రాంచ్కి కాల్ చేయొచ్చు. మీరు స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 4142000 నెంబర్. పదరెంటల అన్ని బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తే దగ్గరగా ఉండే బ్రాంచ్కి వచ్చి ఒకసారి డాక్టర్ని కలవండి. అప్పుడు మీకు అర్థమవుద్ది చాలా సింపుల్ ప్రాబ్లం ఇది, మీరు చాలా కంఫర్టబుల్గా బ్రేసెస్ యూస్ చేయొచ్చు అని. ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు, ఈ సమస్యలకి మనం తరచుగా చేసే ట్రీట్మెంట్ ఏంటి, అందరికీ తెలిసింది, క్లిప్పుల చికిత్స. క్లిప్పుల చికిత్సలో ఉండే భయాలు, యాజ్ ఇందాక మధు గారు చెప్పినట్టు, 31 ఇయర్స్కి క్లిప్పులు పెట్టుకోవచ్చా? 100% పెట్టుకోవచ్చు అండి. ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు. అది కాకపోతే లోపల బోన్ సపోర్ట్ అనేది కరెక్ట్గా ఉండాలి. అడ్వాన్స్డ్ క్లిప్పులు ఉన్నాయి, నల్లగా ఉండే క్లిప్పులు కాకుండా పంటి రంగులో ఉండే తెల్లటి సిరామిక్ క్లిప్పులు, అంటే ఎవరికి తెలియదు. అలాగే పంటి పైన కూడా క్లిప్పులు అతికించుకోకర్లేదు మీరు, పంటి వెనకాతల క్లిప్పులు అతికించుకుని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే క్లిప్పులు ట్రీట్మెంట్ అసలు క్లిప్పులే నోట్లో పెట్టకుండా కేవలం ట్రేస్లా పెట్టుకుని కూడా క్లిప్పులు లోపాలను సరి చేసుకోవచ్చు, లైక్ ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి. అలా కాకుండా ట్రీట్మెంట్ త్వరగా అయిపోవాలి, కొంచెం ఫాస్ట్గా మూవ్ అవ్వాలి టీత్ అంటే, దానికి కూడా సెల్ఫ్ లైకెటింగ్ లాంటి అడ్వాన్స్డ్ క్లిప్పులు ఉన్నాయి. క్లిప్పుల్లో కూడా ఇన్ని అడ్వాన్స్మెంట్స్ వచ్చేసాయి. సో క్లిప్స్ అనేది
కేవలం టీనేజ్ పిల్లలకి చిన్న బిడ్డలకి మాత్రమే పరిమితి ఉన్నాయి అనేది ఒకప్పటి మాట. ఇప్పుడుండే అడ్వాన్స్డ్ క్లిప్పుల వల్ల 20లో 30లో బోన్ సపోర్ట్ చేస్తే 40లో కూడా క్లిప్పులు పెట్టుకోవచ్చు. టీనేజ్లో వీలు పడని సందర్భాలు ఎంతోమందికి ఉంటాయి, కానీ అలానే జీవితకాలం ఎత్తుపళ్లతో సందుపళ్లతో వంకరపళ్లతో ఉండడం అసాధ్యం. ఎందుకంటే వీటి వల్ల మన అపీరెన్స్ అనేది బాగా డిటోరియేట్ అవుతుంది, అలాగే హెల్త్ కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ అవుతుంది, కాబట్టి వీటిని కరెక్ట్ చేసుకోవాలి. ఓకేనండి, నెక్స్ట్ కాల్ చూద్దాం. అనకాపల్లి నుంచి సాయి గారు, హలో. హలో మేడం. హలో మేడం. హలో సాయి, చెప్పండి. అదే కొంచెం తీసుకోగ్రా ఏంటి సార్, ఏంటి ప్రాబ్లం ఇది? అంటే సైన్ చాలా కొంచెం చిగుళ్ళు ఎఫెక్ట్ అయ్యే మీకు. ఓకే, చిగుళ్ళు ఎఫెక్ట్ అయితే చిగుళ్ళని మళ్ళీ నార్మల్ చేసుకోవచ్చు. చెప్పండి. చికెన్ తిన్నంత మాత్రాన మటన్ తిన్నంత మాత్రాన ఏం తింటే అది దానికి చిగుళ్ళు పళ్ళు ఎఫెక్ట్ అయిపోతూ ఉంటాయి. ఎవరైనా నాన్ వెజిటేరియన్ తినగలరా అండి? ఎవరైనా వెజిటబుల్స్ తినగలరా అండి? ఎవరైనా ఏదైనా తినగలుగుతారా? మొత్తం భోజనం చేయడం ఆపేయాలి, అది అబద్ధం అండి. అలా కాదు, మీరు అనుకుంటున్నారు అలా ఏదో తినడం వల్ల అది జరిగిందని కాదు. మీరు ఏంటంటే మీ చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ అయింది, ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల బలహీనపడి జబ్బుతో ఉండే చిగుళ్ళపైన ఒత్తిడి ఏర్పడడం వల్ల అవి త్వరగా డ్యామేజ్ అయినట్టు మీకు కనపడుతున్నాయి. సో ఫుడ్ తినడం వల్ల కాదు, మీ నోట్లో ఇన్ఫెక్షన్ ఉండడం వల్లే మీకు డ్యామేజ్ అయ్యి చిగుళ్ళలోంచి నెత్తురు కారడం కానీ, పళ్ళు సలుపులు రావడం కానీ, పళ్ళు వదలవడం లాంటి సమస్యలు కానీ మీకు కనపడుతున్నాయి. మీరు వెంటనే చిగుళ్ళకు సంబంధించిన ట్రీట్మెంట్ చేయించుకోండి. చిగుళ్ళకు సంబంధించిన ట్రీట్మెంట్స్ చేయడం చాలా సింపుల్, అందులో కూడా లేజర్ వాడతారు. లేజర్ వాడడం వల్ల రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది, రిజల్ట్ 100% ఉంటుంది. ఇబ్బంది ఏం పడకండి. అనకాపల్లి అంటున్నారు, విశాఖపట్నంలో 3 బ్రాంచెస్ ఉన్నాయి, శ్రీకాకుళంలో బ్రాంచ్ ఉంది. మీరు ఒక్కసారి దగ్గరగా ఉండే బ్రాంచ్కి వెళ్ళి డాక్టర్ గారిని కలవండి, ఒక ఎక్స్రే తీయమంటారు, ఓపీజీ అంటారు. దానిలో లోపల మొత్తం ఇన్ఫెక్షన్ ఎంత స్థాయిలో ఉంది, మీకు ఏ ట్రీట్మెంట్ చేస్తే వెంటనే రిజల్ట్ కనపడుతుందని డాక్టర్ గారు సజెస్ట్ చేస్తారు, వెంటనే చేయించుకోండి. చిగుళ్ళల్లో ఉండే జబ్బులు నెగ్లెక్ట్ చేయడం డెఫినెట్గా మంచిది కాదు. చాలామంది చిగుళ్ళ జబ్బులతో బాధపడతారు కానీ వాళ్ళకి తెలియదు, ఎందుకంటే చిగుళ్ళ జబ్బులు అనేవి సైలెంట్ డిసీజ్, అంటే నొప్పి కనపడుతుంది, అందులో కేవలం సింప్టమ్స్ మట్టి కనపడతాయి. చిగుళ్ళు డ్యామేజ్ అవుతున్నట్టు, చిగుళ్ళలోంచి నెత్తురు కారడం, చిగుళ్ళు కిందికి జారిపోవడం, చిగుళ్ళు వాచడం, చిగుళ్ళు చీమ్ పట్టడం, పళ్ళు వదులైపోవడం, పళ్ళు జరిగిపోవడం, పళ్ళు జారిపోవడం, ఇలాంటివన్నీ కనపడుతూ ఉంటాయి. కానీ పెయిన్ లేకపోవడం వల్ల పేషెంట్ తెలియదు. ఇలా రకరకాల అపోహలు, నాన్ వెజ్ తినడం వల్ల చిగుళ్ళు దెబ్బతిన్నాయి, రాత్రి పచ్చడన్నం తిన్నాను వేడి చేసి నెత్తురు వస్తూ ఉంది, ఎండాకాలం వచ్చింది వేడి చేసి నెత్తురు వస్తూ ఉంది, ఇలా అన్ని అపోహలు పడతారు. అలా అపోహ పడకండి. జబ్బు ఉంటేనే మార్పు కనపడుతుంది, జబ్బు ఉంటేనే రక్తం వస్తుంది, అది ఖచ్చితంగా తెలుసుకుని ట్రీట్మెంట్ సకాలంలో చేయించుకుంటే, ఒకటి చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ మొత్తం తీసేయచ్చు, రెండు దుర్వాసన లాంటి అభ్యంతరకరమైన పరిస్థితులను తప్పించుకోవచ్చు, మూడోది మన పళ్ళ జీవిత కాలాన్ని పెంచుకోవచ్చు, పళ్ళని గట్టిపరచుకోవచ్చు. సో చిగుళ్ళని జబ్బుల్ని నెగ్లెక్ట్ చేయడం మటుకు డెఫినెట్గా తప్పే. రైట్ మేడం, ఇప్పుడు కృత్రిమ దంతాలను పెట్టుకోవడానికి బ్రిడ్జ్ మెథడ్ కన్నా ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది ఎందుకు బెటర్ అంటారు? డెఫినెట్గా అమ్మ, చాలా సందర్భాల్లో మనకు శాశ్వత దంతాలు పోతాయి, పోయినప్పుడు మనం ఏం చేస్తాం, బై డిఫాల్ట్ కృత్రిమ దంతాల మీద ఆధారపడవలసిన పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే పళ్ళు లేకుండా ఉండలేం కాబట్టి, పళ్ళు లేకుండా తినడం అసాధ్యం కాబట్టి, పళ్ళు లేకుండా మాట్లాడలేం కాబట్టి. సో వెంటనే కృత్రిమ దంతాలు పెట్టుకోవడానికి అందరికీ ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది, ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కాకపోతే ఇందులో 2 పద్ధతులు ఉంటాయి జనరల్గా. ఒకటి మన ట్రెడిషనల్ పద్ధతి ఏంటంటే ముందు పన్ను వెనక పన్ను సహాయంగా తీసుకుని బ్రిడ్జ్ పద్ధతిలో పెట్టుకోవడం. ఆ పద్ధతి కాకుండా ఇప్పుడు అడ్వాన్స్డ్ పద్ధతి ఏంటి, ఇంప్లాంట్ పద్ధతి. సో పేషెంట్కి ఉండే కన్ఫ్యూషన్ ఏంటంటే బ్రిడ్జ్ పద్ధతి కాకుండా ఇంప్లాంట్ పద్ధతిలో ఎందుకు పళ్ళు పెట్టుకోవాలి, దీనికి దానికి ఉండే వ్యత్యాసం ఏంటి, ఎందుకని అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో కూడా ఇంప్లాంట్స్ గురించి ఎడ్యుకేట్ చేయడం జరుగుతూ ఉంది, పేషెంట్లు కూడా కొంతవరకు కొన్ని కేటగిరీస్ వాళ్ళు ఇంప్లాంట్ని ఆప్ట్ చేసుకుంటున్నారు ఎందుకంటే డిఫరెన్స్ తెలియకపోవడం వల్ల. ఎస్, బ్రిడ్జ్ పద్ధతి కూడా ఫిక్స్డ్ పళ్ళు పెట్టడానికి ఒక ఆప్షనే, కాకపోతే బ్రిడ్జ్ పద్ధతిలో పళ్ళు పెట్టడానికి మనకి కృత్రిమ దంతాలు పెట్టడానికి మన నోట్లో ఆరోగ్యంగా ఉండే శాశ్వత దంతాలు హెల్ప్ తీసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. అంటే ఎంతో కొంత ఆరోగ్యంగా ఉండే పళ్ళని కొంచెం షేప్ చేసి ముందు పన్ను వెనక పన్ను సహాయంతోనే ఫిక్స్డ్ పళ్ళు పెట్టాల్సిన పరిస్థితులు ఉండేవి ఒకటి. అదే ఇంప్లాంట్ పద్ధతికి వస్తే మన నోట్లో ఆరోగ్యంగా ఉండే పళ్ళని మనం టచ్ చేయని అవసరం లేదు, ఎక్కడ పన్ను లేదో నేరుగా అక్కడ చిన్న రూట్ ఫామ్ లాంటిది ఎముకలోకి వేసి చిగురులోకి వేసి పైన పండు పెట్టచ్చు. అంటే మిగతా పళ్ళని టచ్ చేయకుండానే మన నోట్లో ఎక్కడైతే పళ్ళని కోల్పోయామో అక్కడ పళ్ళని నాటుకోవచ్చు. రెండోది,
అందుకని ఇంప్లాంట్ పద్ధతి అనేది హెల్దీ ఫామ్ అని చెప్పొచ్చు. బ్రిడ్జ్ పద్ధతుల్లో ఏంటంటే వెనకాతల సపోర్ట్ లేని పరిస్థితుల్లో, అలాగే నోట్లో పళ్ళన్నీ పోయిన సందర్భాల్లో ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వలేని పరిస్థితి వచ్చేది బ్రిడ్జ్ పద్ధతి మీద ఆధారపడితే. అదే ఇప్పుడు ఇంప్లాంట్స్ అనేవి మనకు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ డిపెండెన్సీ అనేది కంప్లీట్గా పోయింది. వెనకాతల పళ్ళు ఉండని లేకపోయినాయి. ఎక్కడైతే పళ్ళు పోయినాయో అక్కడ నేరుగా మనం ఈ రూట్ ఫామ్ చేసి పళ్ళ నాటేయవచ్చు ఫిక్స్డ్ పద్ధతుల్లో. నోట్లో పళ్ళన్నీ పోయిన సందర్భాల్లో కూడా, ఒక్క పన్ను కూడా లేని సందర్భాల్లో కూడా పై దవడలో కింద దవడలో కూడా ఇంప్లాంట్ ఈ రూట్ ఫామ్స్ని పెట్టి పూర్తిగా ఫిక్స్డ్ పళ్ళు అంటే సృష్టికి ప్రతి సృష్టి. జనరల్గా మనకు అసలు మళ్ళీ ఇంకొక పళ్ళ సెట్టు మొలవదు లైఫ్లో అనే పరిస్థితుల్లో కూడా ఇంప్లాంట్స్ అనే అడ్వాన్స్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత మనం మళ్ళీ ఇంకొక పళ్ళ సెట్ని సృష్టించగలుగుతున్నాం ఫిక్స్డ్ పద్ధతుల్లో. పేషెంట్స్ అందరూ కూడా కంఫర్టబుల్గా నమిలి తినగలుగుతున్నారు. బ్రిడ్జ్ పద్ధతుల్లో ఏంటంటే ముందు పన్ను వెనక పన్ను మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి పొరపాటున మనం హెల్ప్గా తీసుకున్న పళ్ళు ఊడిపోయినా కదిలిపోయినా మొత్తం బ్రిడ్జ్ పద్ధతి చేసిన ట్రీట్మెంట్ అంతా ఫెయిల్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. అదే ఇంప్లాంట్ పద్ధతిలో మనం ఎక్కడ దేని మీద డిపెండెన్సీ ఉండదు. నేరుగా ఎముకలోకి వేసి మనం పన్ను మొలిపించుకుంటాం కాబట్టి అది ఊడిపోవడం జరిగిపోవడం దానికి పుచ్చిపన్ను అవ్వడం అలాంటి సందర్భాలు ఏమీ ఉండవు. సో కంఫర్టబుల్గా మన ట్రీట్మెంట్ పర్మనెంట్గా ఉండిపోయి ఫిక్స్డ్ పద్ధతుల్లో ఉండిపోతుంది కాబట్టి పేషెంట్ కంఫర్ట్ లెవెల్స్ నోట్ల నుంచి మొలిచినట్టు ఉంటుంది కాబట్టి. సో ఈ విధంగా తీసుకుంటే బ్రిడ్జ్ పద్ధతి కన్నా ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది బెస్ట్ ఆప్షన్. డెఫినెట్గా మనం దాన్ని ఒక మంచి టెక్నాలజీగా చూడాలి. మనం ఏదైతే సఫర్ అవుతున్నామో ఆ సఫరింగ్కి మనం ఇచ్చే మంచి సొల్యూషనే ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది. దాని యొక్క ట్రీట్మెంట్గా కన్నా మన అవసరంగా మనం కోల్పోయిన దాన్ని తిరిగి రీప్లేస్ చేసుకోవడానికి ఉపయోగపడే మంచి టెక్నాలజీగా చూడాలి తప్ప దాన్ని ఒక అడ్వాన్స్డ్గా ఒక భూతంలో చూడడం మటుకు డెఫినెట్గా మంచిది కాదు. మ్యామ్ ఇంకో కాల సిద్ధంగా ఉన్న చూద్దాం. వెస్ట్ గోదావరి నుంచి మురళీకృష్ణ గారు, హలో. నమస్తే మేడం. చెప్పండి. హలో. నమస్తే మేడం, నా పేరు మురళీకృష్ణ అండి. చెప్పండి మురళీకృష్ణ గారు. నమస్తే. నాకు 52 ఇయర్స్ అండి. ఓకే. నాకు పైన ఒక 2 దంతాలు, కింద లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం 8 దంతాలు లేవండి. ఓకే. అది పిక్సిల్ కట్టించుకోవాలనుకున్నాను. ఎంత వద్ది ఎలాగ వద్ది దాని ఫార్మాలిటీస్ చెప్తారు. షుగర్ ఏమైనా ఉందా మీకు? ఓకే మురళీకృష్ణ గారు, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫిక్స్డ్ పళ్ళు కట్టచ్చు, అంతవరకు అయితే ఇన్సూరెన్స్ ఇవ్వగలను. ఎందుకంటే నేను మిమ్మల్ని చూడలేను కాబట్టి కనీసం మీకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, మీకు ఎలా పెట్టాలి అనేది మేము నిర్ధారణ చేయడానికి కూడా క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది అవసరం అండి. ఆ తర్వాత ఓపీజీ అనే ఒక ఎక్స్రే హెల్ప్ కూడా కావాల్సి ఉంటుంది. అప్పుడే మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ ప్లాన్ ఇవ్వడం కానీ కరెక్ట్గా మీ సమస్యను డయాగ్నోస్ చేయడం కానీ జరుగుతుంది. ఆ తర్వాతే కాస్ట్ అనేది, ట్రీట్మెంట్ కాస్ట్ అనేది ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది. సో మిమ్మల్ని చూడకుండా చెప్పడం కష్టం సార్. ఒకసారి మీరు స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు. అక్కడ ఏలూరు, గుంటూరు, విజయవాడ, ఇవన్నీ కూడా బ్రాంచెస్ ఉన్నాయి. కాకినాడ, విశాఖపట్నం, రాజమండ్రి, ఇవన్నీ బ్రాంచెస్ ఉన్నాయి చుట్టుపక్కల మొత్తం. ఒకసారి మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్కి వెళ్ళండి. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా మీకు, 4142000 అనే నెంబర్. అది మొత్తం పాదరంటలు 80 బ్రాంచ్ని కూడా కనెక్ట్ చేసే నెంబరే అది, ఇంక్లూడింగ్ బెంగళూరులో ఉండే 13 బ్రాంచ్లతో సహా. సో ఒకసారి వెళ్ళి కలవండి. పళ్ళు పెట్టుకోవడం వల్ల ఎస్ మంచి నిర్ణయం తీసుకున్నారు, చాలా కంఫర్ట్స్ వస్తాయి. అలాగే నమిలి తినడానికి కూడా బాగా హెల్దీగా తయారవుతాం మనం. ఇబ్బంది ఏం లేదు, వెంటనే పెట్టుకోండి. రైట్ మేడం, ఈ ఇంప్లాంట్స్ పెట్టుకోవడానికి ఎంత టైం పడుతుంది? సో పెద్దవాళ్ళు ఎవరైనా పెట్టించుకుంటే పెయిన్ లాంటిది ఏమైనా ఉంటుందా, వాళ్ళు తట్టుకోగలుగుతారా? డెఫినెట్గా ఇంప్లాంట్స్ అనేగానే మనం ఇంత మంచి టెక్నాలజీ, పోయిన పళ్ళని మళ్ళీ ఫిక్స్డ్ పద్ధతుల్లో ములిపించే టెక్నాలజీ, ఇంత కష్టపడి చెప్తున్నారు కాబట్టి ఎక్కువ టైం పడుతుంది, ఎన్ని గంటలు పడుతుంది, ఎంత వాపు ఉంటుంది, ఎలా ప్రొసీజర్, ఎలా ఉంటుంది, ఇది పెద్ద సర్జికల్ ప్రొసీజరా, బాగా పెయిన్ఫుల్ ప్రొసీజరా అని ఇలాంటి భయాలు పేషెంట్లో ఉండడం సహజమే. అది ఇబ్బంది ఏమి లేదు. ఎందుకు అంటే కానీ ఇప్పుడుంటే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ వల్ల మనకి ఏమాత్రం కుట్లు కూడా పడవండి నోట్లో. కేవలం ఒక ఇంప్లాంట్ ప్లేస్ చేయడానికి ప్రతి ఒక్కళ్ళు పెద్ద దాన్ని కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్గా చూసే వాళ్ళందరికీ కూడా కేవలం 3 నుంచి 5 నిమిషాల టైంలోనే ఒక ఇంప్లాంట్ మనం ప్లేస్ చేసేవచ్చు. అంత సింపుల్ ఇంప్లాంట్ ప్లేస్ చేయడం. అందుకే దీన్ని అడ్వాన్స్ టెక్నాలజీ. పేషెంట్కి కంఫర్ట్ లెవెల్స్ పళ్ళు పెట్టుకోవడంతో పాటు డాక్టర్స్కి కూడా చాలా ఈజీ అయింది ట్రీట్మెంట్ అనేది. పేషెంట్కి కంఫర్టబుల్గా పళ్ళు పెట్టగలుగుతున్నాము. సో అంత ఈజీగా పెట్టచ్చు. పెయిన్ఫుల్ అయితే డెఫినెట్గా కాదు, కనీసం వాపు కూడా ఉండదు. డాక్టర్ గారు కేవలం ఒక యాంటీబయాటిక్, ఒక పెయిన్ కిల్లర్ లాంటివి ఇస్తారు. అవి కేవలం 3 నుంచి 5 రోజులు వాడితే సరిపోతుంది. మీరు ఆఫీసులు మానక్కర్లేదు, మీ డైలీ యాక్టివిటీస్ మార్చుకోనక్కర్లేదు. ఇంప్లాంట్ ప్లేస్ చేసుకుని కూడా మీరు ఆఫీస్కి వెళ్ళే అంత ఈజీగా పెట్టచ్చు. ఇది ఇంత కంఫర్టబుల్గా, ఇంత పెయిన్లెస్ ప్రొసీజర్ కాబట్టి పెద్దవాళ్ళందరూ కూడా పళ్ళ సెట్లు వాడేవాళ్ళు కూడా వాటితో పళ్ళేక బాధలు వచ్చి ఆ పళ్ళ సెట్లు తీసి పక్కన పెట్టేసి పై దవడలో కింద దవడలో కూడా ఇంప్లాంట్లు పెట్టుకుని ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకుని కంఫర్టబుల్గా ఉంటున్నారు. పెద్దవాళ్ళందరికీ కూడా తినే అవకాశం కల్పించాలన్నా, వాళ్ళు కంఫర్టబుల్గా లైఫ్ అంతా కూడా కంఫర్టబుల్గా తినాలన్నా
కూడా ఇంప్లాంట్స్ అనేవి బాగా ఉపయోగపడుతున్నాయి. డెఫినెట్గా మన జనరల్ హెల్త్కి, మనం తీసుకునే ఆహారానికి దగ్గర సంబంధాలు ఉంటాయి. అలాగే మన నోట్లో ఉండే పళ్ళకి, మన అపియరెన్స్కి కూడా దగ్గర సంబంధాలు ఉంటాయి. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా పళ్ళు పోతే వెంటనే ఏదో విధంగా పళ్ళు రీప్లేస్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడుండే అవేర్నెస్ వల్ల పెట్టుకుంటున్నారు కూడా, కంఫర్టబుల్గా ఇంప్లాంట్ టెక్నాలజీ వల్ల పెట్టగలుగుతున్నాం. రైట్ మేడం, ఇదివరకు మీరు ఒక కాలర్ని అడిగారు, ముందు కాలర్ని, మీకు షుగర్ ఉందా బీపీ లైక్ అని. సో మరి షుగర్ బీపీ ఉన్నవాళ్ళు లేదంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండేవాళ్ళు, మరి పెట్టించుకోవడం కుదురుతుంది? డెఫినెట్గా పెట్టించుకోవచ్చు. అదే అండి, ఇప్పుడు మనం ఇప్పుడుండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ వల్ల, ఇంప్లాంట్ టెక్నాలజీ ఎప్పటి నుంచే ఉంది, అందులో కూడా ఇప్పుడుండే అడ్వాన్స్డ్, అందులో కూడా పాత డెంటల్ ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఇంప్లాంట్ టెక్నాలజీని బాగా విరివిరిగా వాడడంలో బాగా నిష్ణాతులైన డాక్టర్స్ వల్ల ఇది సాధ్యపడుతూ ఉంది. ఇప్పుడు షుగర్ ఉండే వాళ్ళకి ఫిక్స్డ్ పళ్ళు అవసరం ఉంటుంది, ఎందుకంటే కొంచెం కాంప్రమైజ్డ్ హెల్త్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మనం సపోజ్ మనం మంచి భోజనం చేయట్లేదు, నోట్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, పళ్ళు లేవు, అలాంటప్పుడు షుగర్ కంట్రోల్లోకి వస్తుందా? షుగర్ని అధిగమించి మన జనరల్ హెల్త్ మెయింటైన్ చేసుకునే అవసరం ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది. ఎప్పుడైతే మనం ప్రాపర్ అప్రోప్రియేట్ న్యూట్రిషనల్ డైట్ తీసుకుంటామో అప్పుడే మన ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి హై లెవెల్స్లో ఉంటాయి. అప్పుడే మన రోగ నిరోధక శక్తితో మనం ఎలాంటి సమస్యలన్నా పోరాడడం కానీ, షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవడం కానీ ఇలాంటి సమస్యలన్నీ మనకి కంట్రోల్లోకి వస్తాయి. అలాగే ఇప్పుడు షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, గుండె జబ్బులు ఉన్నా, ఇతర ఏ సమస్యలు ఉన్నా ఫిక్స్డ్ పళ్ళు పెట్టాలి అంటే ఎస్, డెఫినెట్గా పెట్టచ్చు. అలాగే ఎముక కూడా, ఇప్పుడు చూడండి, ఒకప్పుడు మన పేషెంట్లకి ఎముక సన్నగా అరిగిపోతే ఇంప్లాంట్ వేయలేమండి, మీరు వెళ్ళిపోండి, ఇప్పుడు ఈ తర్వాత ఇంకా అసలు సాధ్యపడదు, పళ్ళ సెట్ల మీదే ఆధారపడాలని చెప్పాల్సిన పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు ఎంత ఎముకుంటే అంతే, సన్నగా అయిపోయినా పర్లేదు, ఎంత ఉన్నా పర్వాలేదు, దానికి తగినట్టు ఉండే ఇంప్లాంట్స్ అందుబాటులోకి రావడం వల్ల ఎవరికి కూడా మీకు ఇది చేయలేము, ఇది పెట్టలేము, మీరు ఇంకా జీవితకాలం పళ్ళ లేకుండా ఇబ్బందులు పడాలి అని వెనక్కి పంపించే పరిస్థితులు అసలు ఇప్పుడు లేవు. డెఫినెట్గా ఎంత ఎముకున్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా మనం చక్కగా దానికి తగినట్టు తయారయ్యే ఇంప్లాంట్స్ అనేవి మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిని చక్కగా ప్లేస్ చేసి ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వగలుగుతున్నాము. సో ఎవరైనా కూడా పళ్ళు పెట్టుకోవాలి అంటే కంఫర్టబుల్గా పెట్టుకోవచ్చు అండి, అస్సలు భయపడాల్సింది ఏమీ లేదు. నిజంగా అలాంటి డౌట్స్ ఎవరికన్నా ఉంటే కనుక మా దగ్గరికి వచ్చి ఒక్కసారి మాతో మాట్లాడండి. 80 బ్రాంచ్లు ఉన్నాయి మాకు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి, అన్ని జిల్లాల్లో ఇంచుమించు ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి. మీకు ఏంటంటే డౌట్ ఉండడం వల్ల, వెళ్ళకపోవడం వల్ల అంగవైకల్యంతో ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి, కానీ మాట్లాడడం వల్ల చాలా వరకు క్లారిటీ వస్తుంది. రైట్ మేడం, ఇప్పుడు బ్రిడ్జ్ మెథడ్లోనే మనము కృత్రిమ దంతాలని అమర్చుకుంటే దాని లైఫ్ టైమ్ 7 to 8 ఇయర్స్లా ఇస్తారు. సో ఇప్పుడు ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా అమర్చుకుంటే అది లైఫ్ లాంగ్ ఉంటుందా, లేకపోతే దీనికి కూడా కాలపరిమితి ఏమైనా ఉంటుందా? అమ్మ, ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది మంచి ట్రీట్మెంట్. అది ఫస్ట్ పాయింట్, అది పర్మనెంట్ ట్రీట్మెంట్ ఒకటి. రెండోది ఏంటంటే పేషెంట్ ఎంత చక్కగా మెయింటైన్ చేసుకుంటే ఇంప్లాంట్స్ అనేవి అంత చక్కగా ఉంటాయి. అందులో ఒకవేళ ఇంక ఇంప్లాంట్లో వాడే మెటీరియల్ ఏంటి, టైటానియం అనే అడ్వాన్స్డ్ మెటీరియల్ వాడతాం. ఆ మెటీరియల్కి ఉండే గొప్ప లక్షణం ఏంటంటే బయో కంపాటబిలిటీ, మన ఎముకతో కలిసిపోయింది, ఆసియో ఇంటిగ్రేషన్ అంటాం దాన్ని. అంటే ఎముకతో కలిసిపోయి ఎముకలో ఉండే సెల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇంప్లాంట్ చుట్టూ కూడా ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది ఇంప్లాంట్ కనుక ఒక్కసారి ఎముకతో అతుక్కుపోతే ఇంకా మనం తీయాలన్నా తీయలేనంత గట్టిగా అతుక్కుపోద్ది. అందుకే ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్, ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు పెట్టగలుగుతున్నాము. పేషెంట్ అన్ని రకాల ఆహారాలు దీంతో నమిలి కొరికి తినచ్చు, అలాగే చుట్టానికి కూడా న్యాచురల్గా ఉంటుంది అని చెప్పడానికి సెంట్రల్ ఐడియానే అది. సో మీ మెయింటెనెన్స్ మీరు చక్కగా సంవత్సరానికి ఒకసారి డాక్టర్ చూపించుకుంటూ రెండు పూట్ల మీ పళ్ళు ఎలా తోముకుంటారో అలా తోముకుంటే చాలు, కంఫర్టబుల్గా ఎన్ని సంవత్సరాలైనా దీంతో ఉండొచ్చు. సో బ్రిడ్జ్ మెథడ్లో అమర్చుకునేటప్పుడు వాళ్ళు వాళ్ళకి చెప్తారు కొంచెం గట్టి పదార్థాలు ఏమి తినద్దు, జిగురు పదార్థాలు అంటుకునేవి ఏమి తినకూడదని చెప్తారు. మరి ఇంప్లాంట్ టెక్నాలజీలో అలా ఏమైనా ఉంటుందా అసలు? అమ్మ, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈవెన్ బ్రిడ్జ్ పద్ధతుల్లో కూడా గట్టివి తినొచ్చు, జిగురు పదార్థాలు తినొచ్చు. ఇంప్లాంట్ టెక్నాలజీలో కూడా గట్టివి తినొచ్చు, జిగురు పదార్థాలు తినొచ్చు. కాకపోతే దీంతో మీరు పటపట ఎముకలు కొరుకుతాను, బాటిల్ మూతలు తీస్తాను, చెరుగ్గడలు లాగేస్తాను అని అలాంటి భయంకరమైన అబ్యూజివ్ మెథడ్స్ ఏమైనా ఫాలో అయితే మటుకు డెఫినెట్గా అవి మన పళ్ళే విరిగిపోతాయి, మన దేవుడిచ్చిన పళ్ళే విరిగిపోతాయి. అలాంటిది ఇంప్లాంట్తో పెట్టినవి కానీ, బ్రిడ్జ్ పద్ధతిలో పెట్టినవి కానీ విరిగిపోవండి, అలా కాదు. మీకు మేము పెట్టిన ఫిక్స్డ్ పళ్ళు పూర్తిగా నార్మల్ డైట్ తినడానికి, నాన్ వెజిటేరియన్ కాదు, వెజిటబుల్స్ కాదు, ఫ్రూట్స్ కాదు, రైస్ కాదు, చపాతీ కాదు, ఏదన్నా తినడానికి ఉపయోగపడతాయి తప్ప దే ఆర్ నాట్ మెంట్ ఫర్ అబ్యూజింగ్. అంటే మీరు దాన్ని హింసించడానికి, ఎముకలు కొరకడానికి, సీసామూతలు తీయడానికి, చెరుగ్గడలు తాగడానికి, బఠానీలు లాంటివి తినడానికి మటుకు డెఫినెట్గా పనికిరావు. రైట్ సార్, రైట్ మ్యామ్. ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు, వెస్ట్ గోదావరి నుంచి క్రిస్టోఫర్ గారు. హలో చెప్పండి మేడం. హలో, మీ సమస్య ఏంటి చెప్పండి సార్. నేను బాలవర్ నుంచి అండి. ఓకే సార్, చెప్పండి సార్, ప్రాబ్లం ఏంటి మీది? మా పళ్ళు చెట్టు కట్టించుకోవటం కానీ మాకు లినోడ రాజనగర్ ఉందండి, రాజమండ్రి దగ్గర.
అక్కడికి వెళ్ళామండి, కొంచెం పళ్ళు ఉంటే క్లీన్ చేసుకున్నాం. వాళ్ళు చెట్టు కట్టారు కానీ కిందది కదిలిపోతుంది, సైజు ఒక మాదిరిగా ఉంది, అది నవ్వటం కుదరట్లేదు, కదిలిపోతుంది. గతంలో మీ బాధ ఇదికి. ఓకే సార్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు చెప్పిన సమస్య అర్థమైంది నాకు. నేను ఇందాక నుంచి మాట్లాడేది కూడా పెద్దవాళ్ళు ఎవరికైనా కూడా పళ్ళు తీయించేసుకునే సందర్భాల్లో పళ్ళ సెట్లే పెట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నారు. వాళ్ళకి తెలియట్లేదు ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది అందుబాటులోకి వచ్చింది అని చెప్పి. ఈ పళ్ళ సెట్ల వల్ల ఉండే ఇబ్బంది ఏంటంటే ఇలా జారిపోవడం, కదిలిపోవడం, నీళ్ళు ఏదైనా తాగితే తేలిపోవడం, పొరపాటున ఏ ఫంక్షన్లోనో దగ్గినా తుమ్మినా రెండు ఊడి చేతిలోకి రావడం, ఇంత కష్టపడి పళ్ళు సెట్లు కట్టించుకున్నా కోరిన ఆహారాన్ని తినలేకపోవడం. సో ఈ సమస్యలన్నిటి వల్ల పేషెంట్ ఆరోగ్యంగా ఉండే పేషెంట్ పళ్ళ సెట్లు కట్టించుకున్న తర్వాత ఒక సంవత్సరం తర్వాత చూస్తే వాళ్ళ వెయిట్ డ్రాప్ అయిపోయి ఉంటుంది, మొహం ష్రింక్ అయిపోయి ఉంటుంది, జనరల్ హెల్త్ డిటోరియేట్ అయి ఉంటుంది. అది కేవలం ఎందుకంటే ఇంటేక్ సరిగా లేకపోవడం వల్ల. ఎప్పుడైతే నమిలి తినే సామర్థ్యం పూర్తిగా తగ్గిపోతుందో వాళ్ళకి అరుగుదల లోపాలు వస్తాయి, అంటే జీర్ణకోశానికి సంబంధించిన సమస్యలు మొదలవుతూ ఉంటాయి. రెండోది న్యూట్రిషన్ డైట్ తినరు వాళ్ళ కంప్లీట్ వాళ్ళ డైట్ అంతా కూడా ఇడ్లీల మీద, ఉప్మా మీద, మెత్తగా ఉడికించిన జావల మీద, చారు మీద అలా డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఇలా న్యూట్రిషన్ లేని డైట్ మీద, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న డైట్ మీద డిపెండ్ అవుతామో జనరల్గా బై డిఫాల్ట్ మన హెల్త్ అనేది డిటోరియేట్, అలా ఒకరు నెల రెండు నెలలు బాగానే ఉంటుంది కానీ మిగతా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ బతికినంతకాలం ఇలాంటి డైట్ తింటే కనుక బై డిఫాల్ట్ హెల్త్ పాడైపోతుంది. సరే ఇబ్బంది ఏమీ లేదు, మీరు ఫిక్స్డ్ పళ్ళు కట్టుకోవచ్చు, దానికి ఇంప్లాంట్స్ అనే అద్భుతమైన టెక్నాలజీ ఉంది, ఏమాత్రం అక్కర్లేదు, కేవలం ఒక వారం రోజుల్లో ఇంప్లాంట్స్ పెట్టి ఫిక్స్డ్ పళ్ళు పెట్టి మిమ్మల్ని ఇంటికి పంపించేంత చక్కటి టెక్నాలజీ ఉంది, పెద్దవాళ్ళు అందరూ కూడా పెట్టించుకుంటున్నారు, మేము రోజు చేసే కేసెస్ కూడా అవే, 80 బ్రాంచెస్లో ఇన్ని వందల మంది పేషెంట్లని రోజు చూస్తూ ఉన్నాం, ఆ ఎక్స్పీరియన్స్తోనే ఇంత చక్కగా ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాం కూడా. దగ్గరగా ఉండే బ్రాంచ్కి ఒక్కసారి వెళ్ళి మాట్లాడండి డాక్టర్ గారితో, మాట్లాడడం వల్ల మీకు చాలా క్లారిటీ వస్తుంది. ఫుల్ మౌత్ పెట్టించుకోవచ్చు, లేదా మీరు వాడుతున్న పళ్ళ సెట్లని కదిలిపోకుండా ఆపేటట్టు కూడా ఇంప్లాంట్ సపోర్ట్ చేస్తాయి. ఇలా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి, ఒకే ఆప్షన్ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వాల్సిన అవసరమే లేదు. సో ఒకసారి వెళ్ళి కలవండి. రైట్ మ్యామ్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హైదరాబాద్ నుంచి కాంతారావు గారు, హలో. చెప్పండి. హలో, ఇప్పుడు ఎల్బీనగర్ బ్రాంచ్ ఎక్కడండి? ఎల్బీనగర్ లో బ్రాంచ్ ఉంది సార్ మాకు. ఇక్కడ కరెక్ట్ లొకేషన్ అంటే మీకు ఒకసారి ఆ నెంబర్కి కాల్ చేస్తారా సార్? శ్రమ అనుకోకుండా 4142000 నెంబర్ ఉంది కదా, దాన్ని ఫోన్ చేస్తే మీకు కరెక్ట్ అడ్రస్ వచ్చేస్తుంది, ఫోన్ నెంబర్తో సహా బ్రాంచ్ది. మీరు వెళ్ళి కలవచ్చు, లేకపోతే మాకు www.partharental.com అనే వెబ్సైట్ ఉంది, అందులో అన్ని అడ్రస్లు కరెక్ట్గా రాసి ఉంటాయి ఫోన్ నెంబర్లతో సహా, లొకేషన్ మ్యాప్ కూడా ఉంటుంది, మీరు ఒక్కసారి చూడండి, మీకు కరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తుంది అది. రైట్ మేడం, నోట్లోనే చాలా రకాల సమస్యలు ఉండే వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? వాళ్ళు టోటల్ పళ్ళని తీసేసి మళ్ళీ కొత్త పళ్ళు పెట్టాల్సి వస్తుందా? లేదమ్మా, చాలామంది 2-3 సమస్యలు నోట్లో ఉంటేనే అది భయానికి సగం మంది రారు, నోట్లో చేసే ట్రీట్మెంట్స్ చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయని సగం మంది రారు, మూడోది మొత్తం ఆల్రెడీ 2-3 సమస్యలు ఉన్నాయి కదా, అలా జాగ్రత్తగా ఉంచుకుని మిగతా పళ్ళన్నిటి కూడా ఆ ఇన్ఫెక్షన్ పాకిన తర్వాత అన్నీ కదిలిపోతాయి కదా, అప్పుడు వెళ్ళి అవన్నీ పీకించుకుని కొత్త పళ్ళు కట్టుకుంటాను. ఇవి నేను రోజు వినే సమాధానాలు నా పేషెంట్ల దగ్గర. అవన్నీ కూడా తప్పులేనండి, నోట్లో ఒకటి లేదు రెండు లేదా మూడు సమస్యలు ఉంటాయి. ఏముంటాయి మహా అయితే? పుచ్చిపళ్ళు ఉంటాయి, విరిగిపోయిన పళ్ళు ఉంటాయి, ఒకటి రెండు కదులుతున్న పళ్ళు ఉంటాయి, ఒకటి రెండు పళ్ళు లేకుండా ఉంటారు. ఈ సమస్యలే కదా, అప్పుడు మహా అయితే మీకు ట్రీట్మెంట్ 4-5 పళ్ళకి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. మీరు కేవలం ఆ సమస్యలను భయపడకుండా మీరు డాక్టర్ దగ్గరకు వచ్చారనుకోండి, పుచ్చిపోయిన పళ్ళు ఏమైనా ఉంటే ఆర్సీటీలు చేసేయవచ్చు, ఫిల్లింగ్ చేసేయవచ్చు. కళ్ళు ఒకటి లేదా రెండు పళ్ళు లేకపోతే అక్కడ పళ్ళు పెట్టచ్చు, ఒకటి లేదా రెండు పళ్ళు కదులుతుంటే అవి తీసేసి ఇంప్లాంట్ పెట్టి పళ్ళు పెట్టి పంపించవచ్చు. అంత సింపుల్ అది. దాన్ని మొత్తం మీరు క్యారీ చేయడం వల్ల, డాక్టర్ గారి దగ్గరికి వచ్చి చూపించుకోకపోవడం వల్ల, ఒకటి ఆ ఇన్ఫెక్షన్ని రోజు మీరు కడుపులోకి తీసుకుంటూ ఉంటారు, పక్కగా ఉండే ఆరోగ్యమైన పళ్ళకు కూడా ఈ ఇన్ఫెక్షన్ పూర్తిగా పాకేస్తుంది. మూడోది ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ వల్ల మొత్తం పళ్ళు పీకించుకోవాలన్న ఆలోచనే తప్పు. వీలైనంత వరకు మన న్యాచురల్ టీత్ని మ్యాక్సిమం కాపాడుకోవడానికి అద్భుతమైన ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయి, మ్యాక్సిమం పీకాల్సిన అవసరం లేదు. ఇంప్లాంట్స్ అన్నా ఫిక్స్డ్ పళ్ళన్నా ఏమన్నా కూడా పళ్ళు పోగొట్టుకున్నప్పుడు పోగొట్టుకోకుండానే ఉంటే అసలు వీటి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరమే ఉండదు కదా. సో భయపడకండి, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు, దానికి తగిన అద్భుతమైన స్పెషలిస్టులు ఉన్నారు పార్థరేంటర్లో. ఏ సమస్య ఉండేవాళ్ళు ఆ స్పెషలిస్ట్ ట్రీట్ చేయడం వల్ల ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ కూడా 90-95% ఉంటుంది. కంఫర్టబుల్గా చేయించుకోండి. షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, ఏజ్ పైబడి ఉన్నా, చిన్న పిల్లలకన్నా కూడా ట్రీట్మెంట్స్ కంఫర్టబుల్గా చేయొచ్చు, దానికి తగిన స్పెషలిస్టులు అవైలబిలిటీలో ఉన్నారు, చాలా తక్కువ టైంలో కూడా ట్రీట్మెంట్ ఫినిష్ చేయొచ్చు. పెద్దవాళ్ళు ఎక్కువ సిట్టింగ్స్ కావాలని అడిగితే దానికి తగినట్టు కూడా సిట్టింగ్స్ మార్చుకోవచ్చు, ఏదన్నా కూడా మన చేతుల్లో పనే. కానీ ఇన్ఫెక్షన్ నోట్లో పెట్టుకుని ఉండడం మటుకు డెఫినెట్గా మంచిది కాదు.
థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆధునిక దంత వైద్యంలో అందుబాటులో ఉన్న అన్ని చికిత్స విధానాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు.